అందరికీ నమస్కారం. పొగురు అనే చిత్రం ఫిబ్రవరి 19 రిలీజ్ కాబోతుంది. హీరో నేను కాదు, నా మేనల్లుడు. అతని పేరు ధ్రువ సర్జా. కన్నడ చిత్ర పరిశ్రమలో ఆల్మోస్ట్ ఇది 4వ సినిమా. పెద్ద బ్లాక్ బస్టర్స్, 3 సినిమాలు కూడా చేసిన సినిమా, 3 సినిమాలు, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్. ఒక అగ్రస్థానంలో ఉన్న హీరోస్లో అతను కూడా ఉన్నాడు. ఆ ఒక లిస్టులో ఉన్న మనవుడు ఉన్నాడని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. సో ఈ ఒక సినిమా తెలుగులో, ఐ మీన్ చాలా బాగా ఖర్చు పెట్టి చాలా బాగా చేశారు సినిమా. సో అందువల్లే ఇది తెలుగు టామిళ్ళు ఒక పాన్ ఇండియన్ సినిమా చేయాలని చెప్పి ఈ సినిమా తెలుగులో వస్తుంది. దయచేసి మీరు అందరూ సినిమా చూడాలి. సినిమాకి కావాల్సిన ఒక కమర్షియల్ సినిమాకి ఏమేమి కావాలో అన్ని ప్రతి విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆయన నా మేనల్లుడు కాబట్టి ఆయన అక్కడ యాక్షన్ ప్రిన్స్ అని పిలుస్తారు. యాక్షన్ అంటే చాలా ఆయన బాగా ఫేమస్ అక్కడ. సో మీకు నచ్చిన అన్ని యాక్షన్, ఫెంటాస్టిక్ యాక్షన్ ఉంటుంది. ఎస్పెషల్ ది క్లైమాక్స్ ఫైట్ ఈ సినిమాకి ఒక పెద్ద హైలైట్ అయిపోతుంది. తర్వాత సాంగ్స్, ఇప్పుడు ఆల్రెడీ సాంగ్స్ ఒక రెండు సాంగ్స్ కూడా బయటకు వచ్చి పెద్ద అది జనానికి, మన తెలుగు ప్రేక్షకులకి అది చాలా ఇష్టమైంది. అండ్ బాగా ఖర్చు పెట్టి సినిమా చేశారు ప్రొడ్యూసర్ గారు, మన గంగాధర్ అండ్ ప్రతాప్ రాజు గారు. మేము ఇంతకుముందు చాలా సినిమాలు కలిసి చేసాం. ప్రతాప్ రాజు గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఏ హైలైట్. యాక్షన్ అండ్ మ్యూజిక్, కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్స్, చాలా సెంటిమెంట్స్. ఒక ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి చూడదగ్గ ఒక సినిమా పొగరు అనేది. ఏంట్రా ఈయన యాక్ట్ చేయట్లేదు, ఈయనే మాట్లాడుతున్నారని మీరు అనుకుంటారు. మా మేనల్లుడు గ్యారంటీ మాట్లాడతాడు, బాగా తెలుగు నేర్చుకొని వచ్చి మాట్లాడతాడు. దయచేసి మీరు నాకు ఎంత ఒక ప్రేమ చూపించారో, ఒక ఆశీర్వదించారో, అలాగే మనోడి మీద కూడా మీ ఆశీర్వాదం ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ దయచేసి సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. ఆ ఒక 100% నేను కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, యూ విల్ లైక్ ద మూవీ. సినిమా హిట్ అయిన తర్వాత అగైన్ నేను వచ్చి మాట్లాడతాను. ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్గా నన్ను మీరు చూస్తున్నారు. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇప్పుడు నా ఫ్యామిలీ నుంచి ఇంకొక హీరోని మీకు పరిచయం చేయడం చాలా గర్వంగా భావిస్తున్నాను. నా మేనల్లుడు ధ్రువ సర్జా, ఇతను కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక అగ్రస్థానంలో ఉన్న హీరోల్లో ఒకడు అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఇతను చేసిన 3 సినిమాలు చాలా పెద్ద పెద్ద హిట్స్ అయిపోయింది, పెద్ద బ్లాక్ బస్టర్స్. ఇది 4వ సినిమా. సో ఇది పక్క ఒక నేషనలీ యూనిక్ కమర్షియల్ కాన్సెప్ట్ ఇది. సో అందువల్లే ఈ ఒక సినిమా కరెక్ట్గా ఒక పాన్ ఇండియన్ మూవీ అవుతుందని అనిపించింది. అందువల్లే ఇది తెలుగులో, తమిళ్లో, అన్ని భాషల్లో, మలయాళంలో రిలీజ్ చేస్తున్నాము. ఫిబ్రవరి 19 రిలీజ్ చేస్తున్నాము. అండ్ చాలా శ్రద్ధగా కష్టపడి ఈ సినిమా చేశారు ద హోల్ టీమ్. దే టేకన్ ఆల్మోస్ట్ 2 2½ ఇయర్స్ అయింది ఇది ఈ సినిమా చేయడానికి. చాలా బాగుంది అన్ని విధాలుగా. ఒక కమర్షియల్ పిక్చర్కి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో ఉంది. యాక్షన్, అది సెంటిమెంట్స్, ఎవ్రీథింగ్ అతను చెప్పాడు మీకు ఆల్రెడీ. సో అన్ని విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ దయచేసి మీరు ఈ సినిమా చూడండి. ఆల్మోస్ట్ 40 ఇయర్స్గా నన్ను మీరు ఆశీర్వదించుకుంటూనే వస్తున్నారు. అలాగే నా మేనల్లుడికి కూడా మీ ఒక ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి అని ఈరోజు కోరుకుంటున్నాను. అండ్ మీరు పిక్చర్ చూస్తే మీకు తెలుస్తుంది నేను ఏం మాట్లాడుతున్నాను అని. అండ్ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్, టాప్ క్లాస్ బాడీ బిల్డర్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. సో అతను చెప్పినట్టు క్లైమాక్స్ ఫైట్ అనేది ఇట్ విల్ బీ లైక్ వన్ ఆఫ్ ద హైలైట్. ఇంతవరకు నేను ఇన్ని ఫైట్స్ అన్నీ చేశాను, నాకే చూడడానికి అంత బాగుంది అంత ఫైట్స్. సో మీకు నచ్చుతుంది అన్న నమ్మకం నాకు ఉంది. అండ్ దయచేసి చూడండి, ఫిబ్రవరి 19 వస్తుంది సినిమా. అండ్ 100% ఇదే మేమిద్దరు పిక్చర్ హిట్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తామన్న ఒక నమ్మకంతో ఒక మంచి కమర్షియల్ సినిమా చూడాలా, విత్ ఆల్ ఫైట్స్, ఎమోషన్స్, సెంటిమెంట్, ఎవ్రీథింగ్ చూడాలంటే పొగురు అనే ఒక సినిమా చూడండి.
నేను అందులో యాక్ట్ చేయలేదు. అందులో నా మేనల్లుడు యాక్ట్ చేశాడు. ఇతని పేరు ధ్రువ సర్జా. అండ్ కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న హీరోస్లో మనోడు ఒకడు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. సో ఒక బాగా ఖర్చు పెట్టి ఒక సినిమా తీశారు. సో ఇది ఒక పాన్ ఇండియా సినిమాలా చేస్తే బాగుంటుందని తెలుగులో కూడా ఇది చేస్తున్నాం. అండ్ 100% ఈ సినిమా మీకు డిసప్పాయింట్ చేయదు. నేనే ఎక్కువ మాట్లాడకూడదు, అతని నోటితో కొంచెం మీరు వినండి. అండ్ దయచేసి సినిమా చూసి ఇతన్ని ఆశీర్వాదం చేయండి. నమస్కారం. ఎమోషన్స్ చాలా ఉంది. మదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఉంది, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఉంది, మెయిన్లీ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎమోషన్స్ చాలా ఉంది. అండ్ ఎస్పెషలీ క్లైమాక్స్ ఫైట్ 100% అందరికీ నచ్చుతుంది. యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ గివన్ మై 100% టు దిస్ మూవీ. సారీ నా తెలుగులో తప్పుంటే దయచేసి క్షమించండి. నెక్స్ట్ టైం 100% బాగా నేర్చుకొని మాట్లాడతాను. ఐ వాంట్ టు థ్యాంక్ మై కో స్టార్ రష్మిక మందన మేడం అండ్ మై డైరెక్టర్ నందకిషోర్ సార్, మా ప్రొడ్యూసర్ గంగాధర్ సార్, ప్రతాప్ రాజు గారు. అండ్ ఈ మూవీలో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు, లైక్ రాఘణ అప్పజి, రవిశంకర్, ధనంజయ, చాలా ఆర్టిస్ట్ ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు ల్యాక్ దిస్ ఇంటర్నేషనల్ ఫైటర్స్ ఉన్నారు. కాయ్ గ్రీన్ ఈజ్ అ మిస్టర్ ఒలింపియా రన్నర్అప్, వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ మార్గన్ ఆస్టే ఉన్నారు, జో లిండర్, జాన్ లూకస్ ఉన్నారు. సో మెనీ ఆర్టిస్ట్ ఆర్ దేర్. అండ్ అట్ లాస్ట్ హౌ డు ఐ ఫినిష్, లైక్ ఓకే, ఏ సినిమాకు టికెట్స్ దొరకకపోతే ప్లీజ్ నా సినిమా చూడండి. ఐ వోంట్ డిసప్పాయింట్ యూ, ఐ ప్రామిస్ యూ. ఇదే ఫిబ్రవరి 19th సినిమా చూసి ఆశీర్వాద చేయండి. జయ ఆంజనేయ.